ఎందుకంటే నాకు ఇది చేసేటప్పుడు మళ్ళీ పాత గుర్తొచ్చినాయి. మొన్న ఏమో అఖండ చేయడం ఫుల్ అవుట్ అండ్ అవుట్ విలన్గా, ఎందుకంటే ఇదింటిలో వంశీ పైడిపల్లి విజయ్కి చెప్పాడంట, ఇట్లా శ్రీకాంత్ అనుకుంటున్నాను అంటే నా అంతకుముందు సినిమాలు తెలుసు, ఎందుకంటే నా సినిమాలు డబ్ చేశాడు అతను కొన్ని, అతని సినిమాలు నేను చేసి చేయడం, నా పెళ్లి సందడి అతనే చేశాడు తమిళ్లో, అప్పుడు పెళ్లి సందడి ఆయన చేశాడు అక్కడ, తను రీమేక్ చేయడం జరిగింది అక్కడ, తను అక్కడ చేయడం జరిగింది. సో అలా తెలుసు నాకు అట్లా. కానీ అఖండ చూశాడంట, అఖండ చూసి శ్రీకాంత్ ఏంటి ఇంత ఇంత లావు ఏంటి విచిత్రం, మనకు బ్రదర్ అంటే మరీ పెద్దోడైపోతాడేమో అది ఇది అన్నాడంట. లేదండి లేదు లేదు, ఇస్ ఆ గెటప్ అటువంటిది చూడండి అని చెప్పేసి నా రీసెంట్ ఫోటోలు అన్నీ పంపి ఇంకా బాగానే ఉన్నాడు అని సరే పెట్టేయండి శ్రీకాంత్ అన్నారు. అఖండలో అఖండలో ఆ బాడీ అదంతా అక్కడ దాంట్లో బాడీ ఉండి బియర్డ్ ఉండి విచిత్రంగా ఉంటాం కదా అది అనుకుని ఇంకా అట్లా అనుకున్నాను అనమాట. అండి అలా ఓకే అన్న తర్వాత నా దగ్గరికి వచ్చి ఇట్లా చెప్పారు, ఇట్లా సబ్జెక్ట్లో ఎట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది. సరే ఫస్ట్ తమిళ్ అందుట్లో విజయ్, అక్కడ విజయ్తో ఫస్ట్ టైము అనేపాటికి దళపతి విజయ్ అనేపాటికి ఇంకా నాకు సరే ఓకే చేద్దాం సరదాగా తమిళ్ కూడా అది తమిళ్లోనే డైలాగులు మేము చెప్పడం వితౌట్ ప్రాబ్లం. తమిళ్ నేర్చుకుని అంటే తమిళ్ వస్తుంది బట్ ఫ్లూయెంట్గా రాదు, ఏది వాళ్ళు మాట్లాడినట్లు రాదు, మనం మేనేజ్ చేసేస్తాం తమిళ్, ఎందుకంటే అక్కడ ఉండి మెడ్రాస్లో ఉండి వచ్చాం కాబట్టి అలా కొంచెం మేనేజ్ చేసేస్తాం నో ప్రాబ్లం తమిళ్. అందుకే అలా చేయడం జరిగింది ఆ సినిమా. రైట్. అండ్ చాలా వరకు అంటే యూట్యూబ్స్ వచ్చిన తర్వాత గెస్ట్ చేయడం అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అసలు స్టోరీ ఏంటి, శ్రీకాంత్ గారు వెళ్ళి విజయ్తో చేస్తున్నారంటే సంథింగ్ ఏదో అఖండ తర్వాత చేస్తున్నారు కాబట్టి అందరూ అనుకుంటున్నారు విలన్, మళ్ళీ మీరు అలానే అలాంటి బాడీతో అలాంటి విలనిజంతో ఏమన్నా ఫైట్లు ఉంటాయి సీక్వెన్స్లు ఉంటాయి మీ ఇద్దరి మధ్య ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేసి విలన్గా మారిన శ్రీకాంత్ విజయ్తో చేయబోతున్న శ్రీకాంత్ మళ్ళీ ఇంకొకసారి తమిళ లేదు